పాన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అక్టోబర్ 2 నుండి నవంబర్ 14 వరకు విజయనగరం జిల్లా కురుపం మండల లీగల్ సర్వీస్ వారి ఆధ్వర్యంలో ఇంటి ఇంటికి న్యాయ ప్రచారం గడప గడపకు న్యాయ సేవ కార్యక్రమాన్ని కురుపం గుమ్మ లక్ష్మీపురం మండల గిరిజన గ్రామాల్లో నిర్వహించారు। ఇందులో భాగంగా నవంబర్ 9న జాతీయ న్యాయ సేవల దినోత్సవం సందర్భంగా కురుపం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మహిళలు చట్టాలు అనే అంశంపై వ్యాస రచన సుప్రీంకోర్టు చిత్రపటంపై చిత్రలేఖన పోటీలు నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి వి లక్ష్మీరాజం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు। అనంతరం కురుపం గ్రామ సచివాలయ సిబ్బంది వాలంటీర్లకు చట్టాలపై అవగాహన కల్పించారు। మరి అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ కూడా తెలుసో లేదో కానీ ఆరేళ్ల నుంచి పద్నాలుగేళ్ళ అప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళాలి వాళ్ళని పనిలో పెట్టకూడదు మరి జరుగుతోందా చదువుకుంటేనే మనకి అన్ని డేట్లు తెలుస్తాయి అందులోని ఇప్పటి కాలంలో మీరు ఇలాగే ఈ ఇక్కడే మొత్తం ఈ ప్రాంతంలో గడిపేద్దాం అనుకుంటారా బయటికి వెళ్ళి మంచి మంచి ఉద్యోగాలు వెతుక్కుందాం లేదంటే ఇంకేమైనా గొప్పగా చేద్దాం అని అనుకునే వాళ్ళు ఉంటారా ఆ బాధితులు ఆ నేరానికి సంబంధించి ఎక్కడికి వెళ్తే న్యాయం జరుగుతుందనేది చాలా మనము ఈ మారుమూల ప్రాంతాల్లో ఉండటం వల్ల మనకి తెలియని పరిస్థితి అన్నమాట మనకు ఒక సంఘటన జరుగుతుంది పంచాయతీ కన్నయగూడ గ్రామంలో న్యాయ అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన సందర్భంగా అలా వచ్చింది అనుకోండి పలాయలు వీళ్ళిద్దరు కొట్టుకుంటారు ఉన్నాయా బయట కొడాయిలు ఉన్నాయండి ఇక్కడ సో పలాయలు దగ్గర కబులు ఆడుకోవడానికి కొంత విన్నారు కదా సో అలాంటి కబులు కూడా ఉంటాం ఇవన్నీ చిన్న చిన్న ఇండికేషన్స్ కానీ ఆవేశంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ముందు ఎఫ్ఐఆర్ కట్టేస్తారు కేసు కట్టేస్తారు అవునా సో ఇలాంటి